ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. ఇవాళ వీడియోలో ఏంటంటే, చాలామంది నన్ను ఈ యొక్క బంతిపూలు, మా దగ్గర రాయలసీమలో చెండుమల్లి అంటాము, సో ఈ యొక్క బంతిపూల సాగు మన యొక్క మన ఏపీ రాజధాని అమరావతి ఉంది కదా, అక్కడ ఉండవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఎంతో కాలంగా సాగు చేస్తున్నారన్నమాట. సో దానిలో భాగంగా నా మిత్రుడు విజయరామరాజు అని ఉన్నారు. సో తను ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అందులో చాలా అంటే అక్కడికి సంబంధించినటువంటి ఉండవల్లి ప్రాంతాను సంబంధించినటువంటి రైతులతో తను ఇంటర్వ్యూ చేస్తూ ఉండవాలి తన ఛానల్లో. తన ఛానల్కి సంబంధించినటువంటి లింకు అలాగే తన డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ ఇస్తే అక్కడికి సంబంధించినటువంటి మంచి వీడియోస్ తను చేస్తాడనమాట. దీనిలో భాగంగా సదరు విజయరామరాజు అక్కడ ఉన్నటువంటి ఉండవల్లిలో ఈ యొక్క బంతిపూల సాగు చేస్తున్నటువంటి రైతుతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా బాగా చక్కగా వివరించడం అనమాట, తన మెలకువలు ఏంటి, ఎట్లా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా. సో దానికి సంబంధించిన అన్ని వివరాలు నా ఫ్రెండ్ రామరాజు అందిస్తాడనమాట. సో ప్లీజ్ వాచ్. ఈరోజు ఏంటంటే, మనం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకుముందు మనం గతంలో కొన్ని వీడియోలు తీసాము గులాబీ సాగు గురించి, అదేవిధంగా దొండ సాగు గురించి. మన రైతులు కొంతమంది బంతి సాగు గురించి కూడా తీయమని చెప్పి కోరడం జరిగింది. దాని ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఉండవల్లి గ్రామం ఇది. ఈ ఉండవల్లి గ్రామంలో సత్యనారాయణ గారి దగ్గర మనం ఉన్నాము. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో వివిధ పంటలు పండిస్తూ తన తోటి రైతులకు ఆదర్శంగా నిలిచినటువంటి సత్యనారాయణ గారి దగ్గర మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది బంతినారు అనమాట. బంతి మొక్కలు, హైబ్రిడ్ బంతి మొక్కలు మరి సత్యనారాయణ గారు పెంచుతున్నారు. ఇందులో ఏంటంటే, ఆరెంజ్ రకము, అదేవిధంగా ఎల్లో రకం, రెండు రకాలు కూడా మరి సత్యనారాయణ గారు పెంచుతున్నారు. మరి ఈ పంటకి సంబంధించి, ఇది ఎన్నాళ్ళు పంట కాలము, అదేవిధంగా ఈ నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దీన్ని పంట నుంచి అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు అవుతుంది, దీని ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా దీనికి సంబంధించి పంటకు సంబంధించి పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం సత్యనారాయణ గారిని అడిగి. నా పేరు సింగశేటి సత్యనారాయణ అండి. రైతుని ఎగ్జాంపుల్ అయింది కూడాను. నాకు గత 50 ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగం అనుభవం ఉంది. ఈ సంవత్సరం జూలై 4వ తారీఖున హైబ్రిడ్ బంతి వేసాను, బంతి సాగు చేస్తాను. ఈ రోజుకి 2 నెలల 2 రోజులు మాత్రమే దీని వయసు. అయితే దీనికి కావలసినటువంటి నారు కానీ, ఎరువులు కానీ, పై మందులు కానీ, తెగుళ్ళ మందులు కానీ మొత్తం కూడా నేను కూలక్షంగా మొక్క ఇచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుని దాని ప్రకారంగా వాడి ఇంత మొక్క చేశాను అన్నమాట. నేను 2 నెలల 62 రోజులు దీని వయసు కేవలం. ఇది మాకు పంట చేతికి అందింది. ఇంతకుముందు 2 కోతలు కోసాము, 2 కోతలు కూడా విజయవాడ సేల్ చేస్తున్నాము. కేజీ 100 రూపాయలు అమ్మాము, కేజీ 60 నుంచి 70 కూడా అమ్మాము. పోతే మళ్ళీ 3వ కోతకు రెడీ అవుతుంది. ఇది ఆదివారం వస్తామండి, ఆదివారం గణేష్ నిమజ్జనం 7 రోజు కాబట్టి మార్కెటింగ్ చూసుకుని దీని కోతకు వస్తాం మేము. మార్కెటింగ్ మనకి ఎప్పుడైతే 1 రూపాయి కలుస్తూ ఉంటామో అప్పుడు మేము కోతకు వస్తాం. దీనికి కావాల్సినటువంటి మందులు ఏంటంటే, బైఫార్సు, హోస్టాతిన్ను, అదేవిధంగా సీజంటా వాడిది, పొక్కైన్ మందు, పురుగు మందు, అదేవిధంగా బేర్ కంపెనీ వాళ్ళది ఫ్రేమ్ అనే మందులు ఉన్నాయి. ఈ మందులు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. మొక్క తడిసి తడవకుండా తీసేయాలి. స్పేరు ఎక్కువ కారేట్ కొట్టకూడదు. మందుని కారేట్ కొడితే దానికి ఎక్కువ, మనం కనుక ఆహారం ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఎలా వస్తుందో, దానికి కూడా తెగుళ్ళు మందులు ఎక్కువ కొడితే అదేవిధంగా అది కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల తడిసి తడవకుండా కొడతాం మేము మందులు. అందువల్ల నాకు దిగుబడి బాగా వస్తుందన్నమాట దీన్ని బట్టి. ఇది పెట్టుబడి మాత్రం ఫస్ట్లో 30,000 పైన అయింది. ఇప్పుడు నాకు ఈ 2 మంత్స్ నుంచి నారు మొక్క వచ్చి 3 మూలకు కొన్నాను నేను. 3 మూలకు కొని కొన్న కాడించి కూడా 2 ఆ 3 డేస్కి ఏదో స్పేర్ చేస్తూ ఉండాలి. 20 కోరమండల వాళ్ళది 28 28 వాడాలి. రెండవది ఏమన్నా స్పిక్ కంపెనీ కానీ ఇంకా వేరే కంపెనీ కానీ డిఏపి ఎరువులు వాడుతూ ఉండాలి. యూరియా కానీ అమ్మోనియా కానీ వాడకూడదు దీనికి, ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువులు వాడితేనే ఇది తట్టుకుంటుంది. అదేవిధంగా నత్రజని ఎక్కువ పాలు ఉండదు, వేయకూడదు. ఆఖరికి ఫ్యాక్టరీ వాళ్ళది 20 కూడా వేయకూడదు. నత్రజని ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని వాడకూడదని నా సలహా. అందువల్ల నాకు బాగా బీల్డ్ వచ్చింది, మొక్క కూడా హైట్ వచ్చింది. ఈ విధంగా 2 మంత్స్ 62 రోజుల్లో ఇంత మొక్క ఎవరో చేయలేదని నన్ను సాటి రైతులు కూడా వచ్చి అడిగిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఛానల్లో వస్తే నేను దానికి వివరంగా చెప్తాను. నేను ఇది ఆరెంజ్ కలర్ అంటారండి దీన్ని. ఇది ఆరెంజ్ కలరు. ఇది మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది ఎక్కువ ఉంటుందని చెప్పి ఇది ఏమో. ఎక్కువ మంది ఎల్లో ఫ్లవర్ కొనడానికి ఇష్టపడతారండి. ఎక్కువ మంది ఎల్లో కొంటారు. ఈ ఎల్లోకే బాగా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఈ పువ్వు ఇప్పుడు
పావలామంత మాత్రమే ఇచ్చింది, ఇంకా పావలం ఉంది, ఇంకా ఎడల్పు వస్తుంది అన్నమాట. పువ్వు బాగా ఇచ్చిన తర్వాత ఆఖరి రెబ్బ వరకు ఇచ్చిన తర్వాత మాత్రమే కోసుకోవాలి దీన్ని. అందాక కొయ్యకూడదు, పూర్తిగా ఇచ్చాలండి ఇది. దీనిలో ఇచ్చాల్సినటువంటి రెబ్బలు ఉండయి, ఒక 20% ఉండయి ఇంకా రెబ్బలు. ఇవి కూడా పూర్తిగా ఇచ్చిన తర్వాతే తీసుకోవాలి దీన్ని. ఇంత పువ్వు అయినా కూడా కొయ్యకూడదండి, ఇంత పువ్వు అయినా కొయ్యకూడదు. పువ్వు కంప్లీట్గా ఇచ్చాలండి. పువ్వు ఎంత బాగా ఇస్తే కస్టమర్ దృష్టిలో అంత బాగా పడింది, దేవుడికి కూడా బాగా ఇష్టం. బాగా ఇచ్చిన పువ్వు అంటే ఎల్లో అంటే పసుపు అంటే మనకి ఎంతో మంచిది కాబట్టి అందరూ పసుపు పువ్వునే కోరుకుంటారండి. ఎల్లో కలరే కోరుకుంటారు. ఆరెంజ్ కలర్ ఏంటంటే అది ఫ్యాన్సీ పువ్వు, ఫ్యాన్సీగా కోరుకుంటారు. అందువల్ల ఎక్కువగా ఎల్లో వేస్తాము, మేము సాగు చేస్తాం. మూడు బావులో పడింది మొక్క, ఇది 60 సెంటీ మాత్రమే. నర్సరీ మా ఊళ్ళోనే ఉందండి, అరవింద్ రెడ్డి గారు అని. ఆయన కూడా రైతేనండి, రైతులకి సాధారణ రేటుకి ఇస్తాడండి. ఎక్కువగా కూడా లాభం వేసుకోడు ఆయన, చూసిస్తాడు. ఈ మొక్క వచ్చి మూడు బావులా కొన్నానండి నేను. ఇందులో 3650 మొక్కలు కొన్నాను నేను. మళ్ళీ పైన ఎక్కడన్నా కుక్కలు అక్కడ ఏమన్నా తెలియదు, మొక్కలు చచ్చిపోతే మళ్ళీ దాని స్థానంలో 150 మొక్క వేసానండి. మళ్ళీ నేను ఆ మొక్క వేసి ఎక్కడా కూడా భూమి గాలి లేకుండా మొత్తం మొక్కేసి పైరు పెంచుకున్నా, ఎక్కువ పెంచుకున్నానండి పైరుని. సుమారు ఎకరానికి వచ్చి మనకి నారు ఎన్ని మొక్కలు పడతాయండి? ఎకరానికి వచ్చి 7000 పడతాయండి. 7000 నుంచి 6000 మధ్య పడతాయండి. దూరం అండి ఒక 6 అంగుళాలు చాలండి, 6 లేదా 7 అంగుళాలు చాలు. అంటే ఆ విధంగా చేసుకుంటే ఒత్తే ఇద్ది అనుకుంటారు. ఒత్తు అవటం వల్ల ఏంటంటే మన గాలి ఎఫెక్ట్ తగిలినా కానీ మొక్కకు మొక్క కానిపోతే కానీ రైట్గా లెఫ్ట్కి పడదండి మొక్కది, రైట్కి లెఫ్ట్కి పడదా హీల్ ఉంది. ఎందుకంటే ఒత్తుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఒకదాని మీద ఒకటి ఆనుకుంటాయి, ఎడంగా ఉండేవ్వండి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు మీరు చెప్పిన కొలతల ప్రకారం మీరు వెడల్పు పొడవు అని చెప్పారు కదా? అవునండి. ఈ విధంగా ఒత్తుగా ఉండడం కానీ లేదా పలుచగా మొక్కలు తక్కువ దూరంలో వేయడం వల్ల కానీ కలుపు అనేది ఏ విధంగా ఉంటుందండి? కలుపు వస్తుందండి. కలుపు ఎందుకు వస్తుందంటే వర్షాలు కనుక గ్యాప్ ఇస్తే కలుపు తీయించుకుంటాము. కలుపుకి కూడా వర్షాలు అందుబాటులో లేవు మాకు, ఇవాళ ఫుల్ వర్షాలు పడటం వల్ల మాకు కలుపు ఎక్కువ వచ్చింది. దాన్ని ఏం చేస్తామంటే కంకి రాకముందే కూపించేసి తర్వాత పొడి వాతావరణం వచ్చేప్పుడు చెక్కిచ్చేస్తాం. కలుపు కాసే పిచికారి చేయకూడదండి. దీనిలో ఏమీ కూడా పిచికారి చేస్తే మనకి గ్రోత్ తగ్గిపోద్దండి, మొక్క ఎదుగుదల కూడా తగ్గిపోద్ది, భూమి కూడా సారం తగ్గిపోద్ది. దానివల్ల మట్టి పరిస్థితిలో కూడా మనం అసలే కలుపుని తీయించుకుంటామో లేకపోతే చెక్కించుకుంటామో చేయాలి తప్ప, అంతేగా తప్ప అసలే ఆ మందు వాడకూడదండి. ఆ మందు వాడకూడదు, భూసారం తగ్గిపోవడమే కాకుండా మనకి 10 టన్నులు అయ్యే పువ్వు 6 టన్నులు అయ్యిద్దండి మొక్కకి. దానికి తలనొప్పి కదండి, ఒక మొక్కను చంపే ముందు మనం చేలో వాడితే పక్క మొక్క కూడా తలనొప్పే కదా అది. దాని మొక్కకి ఎఫెక్ట్ కొడుతుంది బాగా. ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని చేయకూడదు మనం, పిచికారి చేయకూడదు. ఖర్చు భరించాలి తప్ప, ఖర్చు భరిస్తే ఇంకో రూపాయి వస్తుంది మనకి. ఏమైంది ఒక ఎకరానికి వచ్చి సుమారుగా 50000 పైన ఖర్చు అయిద్దండి. 50000 పైన ఖర్చు అవుద్ది. పంటకాలం ఎన్ని రోజులండి? పంటకాలం 5 మంత్స్ ఉంటుందండి. జాగ్రత్తగా పోషణ చేసి దీనికి మళ్ళీ మొక్క పడిపోకోకుండా కర్ల పాతాం చూడండి. ఇప్పుడు ఈ కర్ల పాతి పక్క ఒకటి పక్క ఇటు పక్క వైర్ వేసామండి. ఇదిగో ఈ వైరు, ఇట్లా వైర్లు వేసామండి. ఇదిగో ఇట్లా వైర్ వేసాము చూడండి. ఇది వైరు మీకు అటు చూపిస్తా. వైర్ ఇదిగో కర్ల పాతి వేసండి చూడండి. ఎన్ని కర్రలు కదా, కర్ల పాతి వేసి ఆ పక్క వైర్ కట్టుకుంటే ఏమైందంటే అటు పక్క ఇటు పక్క పడదండి మొక్క, పడుకోకుండా మధ్యలోనే ఉంటుంది అన్నమాట. స్టేబుల్ ఒక సపోజ్ ఒక మన ఎవరన్నా కొండ ఎక్కేటప్పుడు తాడు కనుక ఎలా రూప్ వేసుకుంటారో అలా దీనికి ఆధారం అన్నమాట. ఆ పక్క లెఫ్ట్గా రైట్కి పడదు మొక్క, ఆ వైర్ వేసి కట్టుకోవాలి రెండు పక్కల. వర్షం వచ్చినప్పుడు కూడా మొక్క అనేది స్టాండర్డ్గా వర్షం వస్తే పడుతుంది, గాలి వేస్తే పడుతుంది. వర్షంలో గాలి వేసింది అనుకోండి టప్పం పడిపోయింది మొక్క, ఎక్కువ గాలి రావడం వల్ల. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇది వరగదిగా అటు పక్క ఇటు పక్క వైర్ ఉంది ఇప్పుడు దీనికి, ఈ సాల్కి. ఈ సాల్కి అయినా సరే వైర్లు ఉండే కర్రలు ఉండే చూడండి మీకు. ఆ కర్రలన్నీ కూడా మనం కావాలి వేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసరికి 5 నెలలు పంటకాలం అన్నారు కదా మీరు? అవును. ఈ 5 నెలల పంటకాలంలో మీరు నారు విత్తిన తర్వాత మీకు ఎన్నాళ్ళకి అంటే మొదటి నెలలో పంట వస్తుందా, 2 నెలలు వస్తుందా, ఎట్లా? 2 నెలల చివరిలో వచ్చేసిందండి పంట. నేను పోయిన సండే 1st తారీఖు కోసానండి, అంటే 3 రోజులు ముందే కోసాను, 2 నెలలు ఎల్లక ముందే కోసాను. కోసి అమ్మేసాం మార్కెట్లో. మళ్ళీ 2వ కోత కోసాను మళ్ళీ నిన్నగాక మొన్న, అంటే 3 తారీఖు కోసాం మేము. 3 తారీఖు 4 తారీఖు కోసాము. మళ్ళీ ఇప్పుడు రేపు సండేకి వస్తున్నాం, 8 తారీఖు వస్తున్నాం. అంటే సుమారు పంటకాలం 5 నెలలు, 2వ నెల కాడి నుంచి పంట అనేది మనకి స్టార్ట్ అవుతుంది. 2వ నెల చివరి కాడి నుంచి పంట స్టార్ట్ అయ్యిందండి, ఈల్డ్ వస్తుంది.
మొత్తం 5 మంత్స్ దాని లైఫ్. 5 మంత్స్ తర్వాత ఏమైందంటే అది మనకి కనుక 60 అబోవ్ పడితే అలా దానికి ఇవన్నీ కూడా ఇక ఆర్గానిక్స్ పనిచేయవు దానికి కూడా మనలాగానే పనిచేయక అది చూపిస్తుంది ఇక నా వల్ల కాదు నన్ను తీసేసుకో ఇంకో పైరు వేసుకో అని చెప్పింది అది మొక్క. మొత్తం పీకేసి మళ్ళీ కల్టివేట్ చేసేసి మళ్ళీ దోసకాయో లేకపోతే బీరకాయో బెండకాయో వేసుకుంటాం. దిగుబడి ఎంత వస్తుంది మనకి? ఇది దిగుబడి నాకు తెలిసి సుమారుగా 20 టన్నులు పని చేస్తుంది. 20 నుంచి 30 టన్నులు వస్తుంది. 30 టన్నులు వస్తాయి. 30 టన్నులు వస్తుంది. 30 టన్నులు ఈజీగా వస్తుంది. యాభై ఖర్చు అయింది. అదనంగా కూలీలకి 10,000 అయింది. 60,000 పోను మిగతా అమౌంట్ మనకు మిగిలింది. అంటే మనం మార్కెట్ గురు శుక్ర శని కోసుకుంటే మార్కెట్కి రేజ్ అయ్యిందండి పువ్వుది. అంటే పువ్వు వచ్చింది పువ్వు ఆపలేం కదా, ఆ రేటును బట్టి మిగిలిందండి. ఇదమిద్దంగా ఎట్లేదన్నా ఎకరానికి 1 లక్ష ఈజీ మిగిలితేయండి. 1 లక్ష రూపాయలు ఈజీ మిగిలింది 5 నెలల కాలంలో. కొత్తగా ఇప్పుడు మన బంతి సాగు చేసే వరకు ఒక రైతుగా మీరు కదా మీకు 50 సంవత్సరాలుగా అనుభవం ఉందండి వ్యవసాయం. నా వయసు 65 ఏళ్ళు. సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? బాగా కల్టివేట్ చేయాలండి. కల్టివేట్ చేసేసి మొక్కని ఈ మధ్య దూరం ఉంచండి. ఇది ఈ మొక్కకి మొక్కకు 6 నుంచి 10 అంగుళాల లోపే ఇచ్చా కానీ ఇది మాత్రం ఎంత ఇచ్చానంటే గజన్నర ఇచ్చానంటే గజన్నర అంటే సుమారుగా 54 అంగుళాలు ఇచ్చాయి ఇక్కడ మధ్య దూరం. ఈ మధ్య దూరంలో మనం తిరగడానికి కానీ కోసుకుంటానికి కానీ బాగా ఉండాలండి. కొమ్మది దిగిపోతుంది లేకపోతే మనం టచ్ అయితే కొమ్మ దిగిపోద్ది. ఇది సరిపడా గ్యాప్ అన్ని ఉండాలి ఉండాలండి. గడ్డి మందు అలాంటివి కొట్టకూడదండి. దీనిలో కొడితే దానికి అది సున్నితమైన పంట అండి. చాలా సున్నితమైన మొక్క ఇది. గడ్డి మందు కొట్టినా కానీ మన భూసారం తగ్గిపోయేదే కాకుండా ఏదో గడ్డి చంపాము కూలీలతో పని లేకుండా పోయింది అనుకుంటే దానికన్నా 10 రెట్లు ఎక్కువ నష్టపోతాం మనం. 10 రెట్లు ఎక్కువ నష్టపోతాం. ఒక తీపిస్తే 1 రెట్లే పోతాము, 9 రెట్లు మనకు మిగిలితాయి. కానీ ఏదో గడ్డి తీయించే గడ్డి కొట్టేసానరా మందు కొట్టేసానరా నువ్వు ఎందుకు కూలీని పెట్టి తీయించున్నావు అంత ఖర్చు ఎందుకు పెట్టావరా అంటే వాయనకెంత మిగిలిద్దో ఈయనకెంత మిగిలిద్దో వేరే చేసుకోండి తెలిసింది అప్పుడు వాళ్ళకి. కాబట్టి గడ్డి మందు కొట్టకూడదండి. బంతి తోటలో సున్నితమైన పంటలు కూరగాయ పంటల్లో కానీ బంతి తోటలో కానీ గులాబీ తోటలో కానీ సున్నితమైన పంటకే గడ్డి మందు అసలు వాడకూడదండి. వాడితే భూసారం దిగిపోయేదే కాకుండా మన భావితరాలకి ఏమీ మిగలదు భూమిలో పంటలకి. మన పిల్ల 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 అట్లా పుట్టేసి ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు పోయేవాడికి భూమిలో ఏ వేసినా పండదు. ఇక ఎందుకు పండదాయంటే ఈ గడ్డి మందు కొట్టావు, ఇంకేం పడింది అది. అదే కదండి, దాన్ని మనం గడ్డిని చంపామనుకుంటున్నామే కానీ దాని ఏరు ఈ గడ్డి కింద ఉన్న సంగతి మనం మర్చిపోతున్నాము. ఆ ఏరు గ్రహిస్తుంది. గ్రహించి ఏం చేస్తుంది? ఇదేంటరా మంచి మంది వేసింది మన రైతు, చెడ్డ మంది వేసాడు మనం ఎట్టబోతాం రా అనిపించి అది చచ్చిపోయింది. దాని ఆర్గానిక్స్ పనిచే మద్యపానం ఎలా తాగుతాడు ఒక మనిషి అలవాటు ఉండే మనిషి ఆర్గానిక్స్ అతను తీయకుండా ఎట్లా పాడైపోతాయో అట్లా పాడైపోతాయి. చివరిగా సార్, ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చేస్తారు సార్? మార్కెటింగ్ మేమే కొట్లో కూర్చొని అమ్ముకుంటామండి. మేము కమిషన్ వాళ్ళకి ఇస్తాం కొట్లో అమ్మినందుకు. ఆ కమిషన్ చేసి మిగతా డబ్బులు తెచ్చేసుకుంటాం. తెచ్చేసి ఇక్కడ కూలీళ్ళు కోసిన వాళ్ళకి ఇంతకుముందే ఉన్న బాకీలు కొట్లో మందులు కొట్లో ఏం బాకీలు పెట్టామా ఏంటని చూసుకుని వాళ్ళు అంత ఇచ్చేసిన తర్వాత మా రూపాయి మిగిలిన ఏ రోజు కాదు ఎప్పటికప్పుడే దీనికి అయ్యి ఖర్చు ఎంత ఒక పేజీ మీద ఒక పేజీ మీద రాబడి ఎంత మిగులు మిగులు ఎంత మనకి అనేది రాసుకోవాలండి. రాసుకుంటే వివరంగా తెలుసు దానికి రాసుకోవాలండి. రాసుకుంటేనే మనకి ఈ పంట లాభదాయకంగా ఉందా నష్టదాయకంగా ఉందా. నష్టదాయకం ఉంటే వెళ్ళకూడదు కదా మనం. లాభదాయకంగా ఉంటే మళ్ళీ 2వ సారి దాని ఛాన్స్. ఇది నీళ్ళు అంటే అది ఆకు వడబడిందండి. లైట్గా వడబడంగా నీళ్ళు అందించాలి. దీనికి నీళ్ళు అందించేస్తే మళ్ళీ వెంటనే పుంజుకుంటుంది అన్నమాట. అది 60,000 వచ్చి 20,000 వచ్చేసింది వెళ్ళండి. ఇన్ని రోజులు లేదండి, నేల తీరుని బట్టి. ఇప్పుడు మా నల్లరేగడి నేల మాది. మా నేల కనీసం 6 రోజుల దాకా నీళ్లు గ్రహిస్తుంది ఉంటుంది నీళ్లు. అది ఇసుక నేల అనుకోండి 3 డేస్కి వేయాలి. ఇసుక నేల అయితే ఆగిపోతాయి కదా. అది నీళ్ళు ఎక్కువ పీల్చదు, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోదు. తేమ శాతాన్ని బట్టి మనం గ్రహించుకోవాలండి. మనం చేతి తిరగాలి. తిరిగితే సన్నగా నిర్రిస్తుంది. నిరిచినప్పుడు మొక్క కూడా ఏమైందంటే పచ్చగా ఉండే ఆకు నలుపు వస్తుంది. నలుపుకి వచ్చినప్పుడు మన నీళ్ళ తడికి వచ్చిన తర్వాత మనం గ్రహించాలి.